ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్న నిరవధిక సమ్మెకు జిల్లా ఏఐటీసీ సిపిఐ నాయకులు సమ్మెకు మద్దతు తెలిపారు. కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న దువ్వూరు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ తో కలిసి సమ్మెకు సంఘీభావం తెలిపారు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎంతో శాంతియుతంగా సహనంతో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నారు. పాలక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా మొండికేసి జగమొండిలాగా తయారైపోయి ఈరోజు అంగన్వాడీ సెంటర్లను పగలగొట్టడము, సచివాలయ ఉద్యోగులను పురమాయించి వాళ్ళకు సంబంధం లేనటువంటి బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళ మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా ఈ సమ్మెను భగ్నం చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలు మానుకోకపోతే రేపు పొద్దున తగిన గుణపాఠం నేర్పాల్సి వస్తుంది. వాళ్ళు ఏమి గొంతెమ్మ కోరికలు కోరడంలే, కనీస వేతన చట్టం ప్రకారం పనికి తగ్గ వేతనం అడుగుతూ ఉన్నారు. అట్లే మినీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి మినీ అంగన్వాడీ కార్యకర్తలను హైస్థాయి కార్యకర్తలుగా గుర్తించాలని చెప్తున్నారు. నువ్వేమో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నావు, ప్రజలకు అనేక సేవలు అందిస్తానని నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు, ఇన్ని సేవలు చేసేటువంటి వాళ్లకు వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని చెప్తా ఉన్నారు. ఇవాళ ధరలు అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి, ఉద్యోగ భద్రత లేదు, ఇంకోవైపు సరుకులు రూపాయి బియ్యానికి నువ్వు ట్రక్కులు పెట్టి పంపిణీ చేస్తూ ఉన్నావు, వాళ్ళ సరుకులు వాళ్ళు డెలివరీ చేయమంటా ఉన్నారు, వాళ్ళు అన్నం వండి పెట్టాలంటే గ్యాస్ లేకపోతే నువ్వే చెప్తావు కట్టెల పోయితో కాదని, నువ్వే మరి గ్యాస్ సప్లై చేయవు, ఇత్యాది అంశాలు ఈఎస్ఐ లేదు, లేకపోతే పెన్షను వర్తింపజేసేటువంటి క్రమం లేదు, ఇత్యాది అంశాల పైన ప్రభుత్వం దాటవేత వైఖరి మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా బెదిరింపుల ద్వారా లేకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పేటటువంటిది, కొత్తలో నియమిస్తామనేటువంటిది వాళ్ళే ఊరికే చేస్తారు.